हाय अंडी, नमस्ते. वेलकम टू कुक विथ मंजू. पच्चकोब्बरी पुदीना रोटी पच्चड़ी एला प्रिपेर चेयालो चूद्दामु. चाला चाला टेस्टीगा उंटुंदी. राइस लोकी, चपाती लोकी, जोन्न रोट्टेलोकी चाला बागुंटुंदी. इक्कड पच्चकोब्बरी मुक्कलु ओक कप्पु दाका तीसुकुन्नानंडी. इला मुक्कलुगा कट चेसुकोनि तीसुकोंडि. తర్వాత రెండు పుదీనా కట్టలు తీసుకోవాలి. ఈ కొబ్బరికి రెండు పుదీనా కట్టలు అయితే సరిపోతుంది. ఒలుచుకొని నీట్గా కడుక్కొని పెట్టుకోండి. ఇప్పుడు 10 లేదా 12 పచ్చిమిరపకాయలు అనేది తీసుకోవాలి. తర్వాత చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టేసుకొని పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఈటెక్కాలి. ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇందులోకి పచ్చకొబ్బరి ముక్కలు వేసుకొని వేపుకోవాలి. ఇలా కొబ్బరి కొంచెం వేపుకొని చేసుకోవడం వల్ల పచ్చడి రుచి చాలా బాగొస్తుంది. ఈ కొబ్బరి ముక్కలు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోండి. ఇలా వేగిందంటే వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలోకి నేను కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత జీలకర్ర కొంచెం వేగినాక పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా తుంచుకొని వేసుకోండి. చిట్లకుండా ఉంటాయి. ఈ పచ్చిమిరపకాయ ముక్కలను బాగా మగ్గించుకోవాలి నూనెలో. అప్పుడే మనకు రుచి అనేది బాగుంటుంది. పచ్చడి లేదంటే బాగా కారంగా వస్తుంది. ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా మంచిగా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పుదీనా వేసుకోండి. పుదీనా కూడా మగ్గించుకోవాలి నూనెలో. ఇలా కలుపుకుంటూ మాడకుండా మగ్గించుకోండి. పుదీనా ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకోండి. పెట్టుకొని మంచిగా మాడకుండా వేపుకోవాలి. కలర్ అనేది చేంజ్ కావాలి. ఇలా అయ్యేంత వరకు కూడా వేపుకొని ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందు మనం వేయించి పెట్టేసుకున్న పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉంది కదా, అది వేసేసుకోండి. ఇలా మొత్తం నీట్గా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టేసుకొని పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు వాటర్తో సహా వేసేసుకోండి. ఇలా చింతపండు అంతా వేసుకోవాలి. నాకు ఇక్కడ మిక్సీ జార్ చిన్నదైంది కాబట్టి నేను వేరే జార్లకు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇప్పుడు కొబ్బరిని ఇలా బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత 1-2 టీ స్పూన్స్ వరకు బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేసుకుంటే పచ్చడి అనేది రుచి చాలా చాలా బాగుంటుందండి. స్కిప్ చేయకండి. బెల్లం ప్లేస్లో మీరు చక్కెర కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటే పచ్చళ్ళలో టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ ఈటెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోండి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మినప్పప్పు వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం పచ్చళ్ళలోకి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఇలా కలుపుకున్న తర్వాత మనము పోపు రెడీ చేసుకున్నాం కదా, ఆ పోపు పెట్టేసుకోవాలి. ఇలా పచ్చి ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనము పోపు పెట్టేసుకోవాలి. పోపు పెట్టేసుకొని కలుపుకోవడమే. చాలా చాలా బాగుంటుందండి పచ్చికొబ్బరి పుదీనా తోటి. ఇందులో మనం పల్లీలు, నువ్వులు అలా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. కొబ్బరి అండ్ పుదీనా ఉంటే చాలు. చాలా బాగా పచ్చడి కుదురుతుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి, అలాగే మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.